మరోసారి వల్లభనేని వంశీ గారి మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఆయన గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీకి వచ్చేశారు తాజాగా ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించడం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకంగా ఉప ఎన్నికల్లో మళ్ళీ సిద్ధమవడం అవడం వల్లభనేని వంశీ గారి అనేది నిజంగా ఒక అతిపెద్ద అగ్నిపరీక్ష అంటున్నారు నియోజకవర్గంలోని నేతలు అయితే ఈ అగ్ని పరీక్షకు సిద్ధమవుతున్న వలం నేను వంశీ గారికి వైసీపీ నుంచి టికెట్ దక్కుతుందా లేదా అనేది ఒక ప్రశ్న ఎందుకంటే మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న యర్లగడ్డ అనుసరులు కానివ్వండి లేదంటే ఇప్పుడు కొత్తగా తయారైన దుట్టా వర్గం కానివ్వండి ఈ వీళ్ళిద్దరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన తాజాగా ప్రయత్నం చేశారు అంతేకాకుండా నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ని తానే కాబోయే ఎమ్మెల్యేను కూడా తానే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న ఈ రెండు వర్గాలకి కూడా ఇప్పుడు మంట పుస్తు పుట్టిస్తున్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఒకే పార్టీలో కలిసి ఉన్నా సరే ఇప్పుడు మళ్ళీ తమకి రాబోయే అవకాశాన్ని చటుక్కును వంశీ వచ్చి లాగేసుకున్నారు అనే బాధ అయితే ఈ రెండు వర్గాల్లో కనిపిస్తోందట కానీ ఇప్పుడు ఆ రెండు వర్గాల్ని కలుపుకుని పోయేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థానం నాదే నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా నేనే ఉన్నాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే అది కాన్ఫిడెన్స్ అని అనుకోవాలో లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలో లేదంటే సొంత పార్టీలో ఉన్న నేతలకే మంట పుట్టించేలా ఉన్నాయి అనే వ్యాఖ్యలు ఇప్పుడు నియోజకవర్గాల్లో నియోజకవర్గ ప్రజల్లో నిజంగా హల్చల్ చేస్తున్నాయి అనే ఒక ప్రచారం జరుగుతుంది అంటే మరి వంశీ గారు ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అనేది ఓకే ఆయన గెలుపు మీద ఆయనకు నమ్మకం ఉండొచ్చు తప్పేం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండే ఆయన నియోజకవర్గంలో పట్టు సాధించుకుని గెలిచారు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన బరిలోకి దిగితే గెలవడం నిజంగా అసాధ్యమని అయితే ఎవరు అనట్లేదు ఖచ్చితంగా సాధ్యమయ్యే పని ఖచ్చితంగా గెలిచి తీరతారనే నమ్మకం నియోజకవర్గాల్లో చాలామంది దాదాపు అందరూ చెప్తూనే ఉన్నారు కాకపోతే ఇప్పుడు వారు వన్ సైడ్ అయిపోతుంది ఇదే టైంలో మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి అవకాశం వస్తుందా రాదా వాళ్ళకి రాబోయే అవకాశాన్ని నేను తనుకెళ్ళిపోయారా అనేది అలాగే ఆ రెండు వర్గాలు కూడా వంశీ గారికి సహ సహకారం అందిస్తుందా లేదా ప్రచారం సమయం ఇవన్నీ కూడా చాలా ఒక ప్రశ్నగా మారాయి అంటే దుట్ట రామచంద్రరావు గారి వర్గం కానీ ఏర్లగడ్డ వెంకటరావు గారి వర్గం కానీ వైసీపీలోనే ఉన్న వలం వంశీ గారికి కలిసి వస్తారా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఎందుకంటే ఒకవేళ కలిసి రాకపోతే గనక ఉప ఎన్నికల్లో ఏదైనా అనుకోనిది చోటు చేసుకుంటే అంటే ఒకవేళ వంశీ గారికి సీట్ రాకపోయినా లేదంటే వాళ్ళిద్దరిలో ఎవరైనా ఇండిపెండెంట్గా బరిలోకి దిగినా లేదంటే వాళ్ళిద్దరిలో ఎవరికైనా సీట్ వెళ్తే మళ్ళీ యాలగడ్డి వెంకట్రావు గారికి వైసీ తరపున సీట్ ఇచ్చేస్తే కనుక ఒకవేళ అప్పుడు మరి వలం నేను వంశీ ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారా ఎటువంటి రాజకీయ కారణాలతోనైనా సరే సీటు దక్కకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రశ్న అలాంటి ఆలోచన ఉందా లేదా అసలు వలం వంశీ గారికి లేదంటే అంత నమ్మకంతో ఉన్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా ఖచ్చితంగా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఆ నియోజకవర్గం స్థానం సంబంధించి ఆ సీట్ తనకే దక్కుతుంది వైసీపీ నుంచి ఏమన్నా హామీ తీసుకున్నారా అనేదే ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు కాగల కార్యాన్ని గంధర్వులే చేసినట్టు అనేది ఆ టికెట్ ఏదో జగన్ నోటి నుంచి చెప్పించుకుంటే అయ్యేదానికి ఏదో ఇంకా ఏం లేకముందే అంటూ ఉంటారు కదా ముందే బాజాలు పెళ్ళికి ముందే బాజాలు అవసరం ఇప్పుడు అవే ప్ర సందేహాలు అయితే నియోజకవర్గ ప్రజల నుంచి అనిపిస్తున్నాయి మొత్తానికి తాజాగా వలం నేను వంశీ గారు చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్న ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి